బండ్ల మార్కెట్ తరలించినప్పటికీ ఫుట్పాత్ పై అక్రమంగా వ్యాపారాలు కొనసాగిస్తుండటంతో కాలనీవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫుట్పాత్ ను ఆక్రమించవద్దని చెప్పినందుకు చైతన్యపురి కాలనీ వాసులపై వ్యాపారులు గొడవకు దిగారు. దీంతో స్థానిక కార్పొరేటర్ రంగ నరసింహ గుప్త ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. వాహనాలు సైతం వెళ్లే పరిస్థితి లేకుండా రోడ్డుపై అడ్డంగా బండ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు ఆటోలను సబ్ రోడ్లో నిలిపి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. కాలనీ వాసులు నిరసనకు బీజేపీ ఎల్బీ నగర్ ఇన్ఛార్జి సామరంగారెడ్డి మద్దతు తెలిపారు. వాళ్ళందరూ కూడా కాలనీల మీద పడి కాలనీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరన్నా ఇళ్లలోకి వెళ్ళి కాలేజీలకు పోన పిల్లలు స్కూళ్ళకు పోన ఉద్యోగులు ఉద్యోగాలకు పోన మెట్రోకు పోకుండా వాళ్ళ వెహికల్ ఇంత బయటకెళ్ళి కూడా రాకుండా రకరకాలుగా ఇబ్బందులు పొందుతున్నారు. దీని విషయంలో పోలీసు వారు కానీ జిహెచ్ఎంసి వారు కానీ గత 6 నెలల నుంచి కాంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం. ఈ ఫుట్పాత్ తొలగించాలి, అక్రమ వ్యాపారాలు తరలించాలి, వారికి సరైన చోటు చూపించాలి, కాలనీ ప్రజల ఇబ్బందుల నుంచి దూరం చేయాలని చెప్పి అధికారులకు మొరపెట్టుకుంటే ఒక్కరు కూడా స్పందించిన పాపన పోలేదు. ఇదంతా దేనికంటే దగ్గర నెలకు 30-40 లక్షల రూపాయలు అక్రమ వసూలు పాల్పడుతున్న ఈ జిహెచ్ఎంసి సిబ్బంది, ఇతర సిబ్బంది ఈ అక్రమ మామూలకు అలవాటు పడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని ఇబ్బందులకు గురిస్తూ నానా ఇక్కడ గురి చేస్తూ బాధలు పెడుతున్నది. దీనికి తక్షణ పరిష్కారం చేయాలని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా మేము ఈ యొక్క దీక్షను చేస్తాము, మీరు వెంటనే స్పందించాలని చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడుతూ కూడా స్పందించకుండా పొద్దున్న నుంచి ఇవాళ 6 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాను నేను. రావాలి, మీ యొక్క ప్రజల యొక్క న్యాయమైన డిమాండ్ తీర్చాలని చెప్తే ఒక్క అధికారి కూడా రాలేదు. దానికి నిరసనగా ఇక్కడ దీక్ష చేపట్టడం జరిగింది. మొదటిగా ప్రభుత్వము మార్కెట్ స్థలాన్ని ఆధీనం చేసుకుంటుంది, దాన్ని వేరే అవసరాలకు వాడుతున్నాం అన్నప్పుడు ఉన్న మార్కెట్ దారులకు ప్రత్యన్యాయంగా చూపించిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వము ఒక పక్క కోర్టుకు పోయారు అధికార మార్కెట్ వాళ్ళు కోర్టుకు పోయి కోర్టులో ఆర్డర్లకు వచ్చినా కానీ కోర్టు ఆర్డర్లు బేకాలు చేసి కూడా దాన్ని బాంబులు పెట్టి పేల్ చేసి దీన్ని కడుతున్నామని చెప్పేసి కేవలము ఎలక్షన్లలో మేనిఫెస్టోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నామని గత ప్రభుత్వం 2018లో మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లు వస్తే ప్రతిపక్షాలు ఇది లేవనెత్తారు. ఖచ్చితంగా హాస్పిటల్ కడతామన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దీన్ని తప్పించుకోవడం కోసము ఎలక్షన్ల ఓట్లు దన్నుకోవడం కోసం అని చెప్పేసి గత 2 సంవత్సరాల పూర్వము మార్కెట్ను బామృతం పేల్చి మొత్తం మార్కెట్ కాల్ చేపించారు. కాల్ చేపించాడు మార్కెట్ దారులకు మరి పత్యాన్ని చూపించిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కానీ దాన్ని మొత్తం మర్చిపోయారు. వాళ్ళు రోడ్డు మీద పడేశారు, వాళ్ళ ఇష్టానుసారంగా దాన్ని కబ్జా చేశారు. 2 సంవత్సరాల నుంచి ఏముందంటే సెల్లర్ ఓరి పిల్లర్లు వేశారు. ఇది ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ఏమంటే మేము కడుతున్నామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే అప్పుడే హాస్పిటల్ కట్టేసినాము, బిల్డింగ్ అయిందని చెప్పి బిల్డింగ్ యొక్క ఎలివేషన్ పెట్టుకొని ఫోటో పెట్టుకొని ఫ్లెక్సీలు పెట్టుకొని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఒక పక్క అదైతే ఇక్కడ రోడ్డు మీద మొత్తము ముస్లిం వాళ్ళని ఎగనొక్కుతామన్నారు, మొత్తం రోడ్ల మీద కబ్జా చేశారు, వసూలు చేస్తా ఉన్నారు, నెలలు వేలకు వేలు వసూలు చేస్తా ఉన్నారు. ఈరోజు స్థానిక కార్పొరేటర్ బస్తీ వాసులకు ఇబ్బంది అవుతా ఉన్నది, మురిగిన కులిపోయిన పనులు కానీ మొత్తం మార్కెట్ మొత్తం లారీలు అడ్డబెట్టేసి ఈరోజు కాలనీ వాసులకు తిరిగిపోయే ఇంటికి పోయే పరిస్థితి లేదు. రోడ్లకు అడ్డంగా లారీ పార్క్ చేస్తా ఉన్నారు, బండ్లు పార్క్ చేస్తా ఉన్నారు, కులిపోయిన పనులు మొత్తం రోడ్ల మీద పడేస్తా ఉన్నారు. అరే విష జ్వరాలు వస్తున్నాయి, దానివల్ల డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ నానా రోగాలు వస్తూ ఉన్నాయి. దీని మీద మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించే పరిస్థితి లేదు. మా ట్రాఫిక్ అధికారులు ఉన్నారు, మా ట్రాఫిక్ పోలీసు వద్ద మీద బాధ్యత తీసుకోవాలి. రోడ్డు కబ్జా చేసి ఫుట్పాత్ కబ్జా చేసి ఈరోజు గుండాల మాదిరిగా ముస్లిం వాళ్ళు పెళ్ళేయకపోతా ఉంటే అది ఇష్టానుసారంగా ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఈ ఫుట్పాత్లు ఖాళీ కావాలి, ట్రాఫిక్ వాళ్ళకి అంతరాయం కలుగుతూ ఉన్నది, బస్తీ వాళ్ళకి అంతరాయం కలుగుతూ ఉన్నది, ఇబ్బంది అవుతా ఉన్నది. కాలనీ వాసులు మొరబెడుతుంటే కార్పొరేటర్ వచ్చేసి దాన్ని ఇక్కడ తొలగించాలని చెప్తే కార్పొరేటర్ మీద దాడి చేయడానికే ముందుకొచ్చారంటే ఈ విధంగా ప్రభుత్వం ఈరోజు మైనార్టీ ఓటు యొక్క సంతృష్టికరణ కోసం ఏ విధంగా దిగజారు రాజకీయాలు చేస్తుందో ఇది ఒక్కటి ఉదాహరణ చాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.